జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో మేడిపల్లి మండల నాయి బ్రాహ్మణ సంఘం వారు కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు. నాయి బ్రాహ్మణులకు ప్రతి నెల 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడంతో కేసీఆర్ గారికి వారి సంఘాల తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ అధ్యక్షులు కొత్తూరు వెంకటేష్, ఉపాధ్యక్షులు మరిపెల్లి గంగాధర్ మరియు నాయి బ్రాహ్మణ కుల బాంధవులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించినందుకు కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఇలాగే కేసీఆర్ గారు నాయి బ్రాహ్మణుల కోసం మరిన్ని అభివృద్ధి పథకాలు చేపట్టాలని కోరుతున్నాము. నాయి బ్రాహ్మణులకు ప్రతి నాయి బ్రాహ్మణికి 1 లక్ష రూపాయలు కేటాయించాలని కోరుతున్నాము. నాయి బ్రాహ్మణులను కరోనా కారణంగా చాలా వెనుకబడ్డారు. వృత్తి అనేది పని చాలా కోల్పోయాము. మేము ప్రతి నాయి బ్రాహ్మణుని ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే మా నాయి బ్రాహ్మణుల వృత్తి లోపలికి అన్య మతస్థులు, ఇతర కులస్థులు, వస్తువులు కార్పొరేషన్లకు అనుమతి ఇవ్వకూడదని కోరుతున్నాము. అలాగే నాయి బ్రాహ్మణులకు ఈ కుల వృత్తిపై ప్రత్యేక జీవో తీసుకువచ్చి కేవలం నాయి బ్రాహ్మణులకే క్షవరశాలలు పెట్టుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుచున్నాము. దీని గురించి ఒక ప్రత్యేక జీవో అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేసీఆర్ గారిని కోరుచున్నాము. జై తెలంగాణ. నాయకత్వం వర్ధిల్లాలి.